హలో హాయ్ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ దివ్య కిరణ్. శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం గురించి. నల్గొండ జిల్లాలలో ప్రముఖ ముఖ్య దివ్యమైన క్షేత్రాలలో ఒకటి యాదగిరిగుట్ట. యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రం యొక్క మూల విరాట్ గురించి చిన్న కథ. యాదగిరి గుట్ట సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలో ఉంది. విభాండక ఋషి కుమారుడు ఋష్యశృంగుడు, అతనికి స్వామివారిని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక పుట్టింది. ఆంజనేయస్వామి సలహా మేరకు తపస్సు చేయగా స్వామివారి ప్రత్యక్షమవుతాడని ఆ ఉగ్ర నరసింహమూర్తిని చూడలేక శాంతల స్వరూపంతో కనిపించమని యాదర్శి కోరగా స్వామివారు కరుణించి లక్ష్మీ సమేతుడై దర్శనమిచ్చి ఏం వరం కావాలో కోరుకోమంటే యాదర్శ స్వామివారి అప్పుడు ఆ యాదర్శి స్వామివారి శాంతమూర్తి రూపంలోనే కొలువై కొండపై ఉండిపోమ్మని కోరాడు. ఆ విధంగా లక్ష్మీ నరసింహస్వామి కొండపై అలా కొలువై ఉండిపోయాడంట. కొన్నాళ్లకు స్వామివారిని వేరువేరు రూపాల్లో చూడాలనిపించి యాదర్శి మరలా తపస్సు చేశాడట. అతని కోరిక మేరకు స్వామివారు ఇలా దర్శనమిచ్చారంట. జ్వాల యోగ నంద గండభేరుండ నారసింహ రూపాలలో దర్శనమిచ్చాడంట. అందుకే ఈ క్షేత్రాన్ని పంచనరసింహ క్షేత్రమని కూడా అంటారు. అదేవిధంగా ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మరియు ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల సర్వరోగాల నుండి, గ్రహపీడల నుండి అంతేకాకుండా మృత్యుదోషాలను తొలగిపోతాయని నానుడి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఈ విధంగా ఈ శ్లోకాన్ని వీలున్నప్పుడు 21 times చదవడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని చెబుతున్నారు. సో ఇదండి ఇవాల్టి మన టాపిక్, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రం. థ్యాంక్ యూ ఆల్. నేను మీ దివ్య కిరణ్. సో విన్నారు కదా అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్. థ్యాంక్ యూ SSC మీడియా 1 ఛానల్.